సామాన్లు అమ్మాలన్నా మేమే, మళ్ళీ తిరిగి కొనాలన్నా మేమే. రామ్ప్రసాద్ పాత సామాన్లు వ్యాపారం, మరి ఆ గిరాకీ ఎలా ఉంటుందో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ప్రసాద్ అలాంగ్ విత్ గెటప్ శ్రీను అట్ టి. సామాన్లు రెడీ చేయి, సామాన్లు అమ్ముకోవాలి కదా త్వరగా. కొట్టు పేరు ఏంటండి? ఓఎల్ఏ ఓల్డ్ సామాన్లు లేటెస్ట్ గా అమ్మబడును. నీకు 500 ఇచ్చారు ఒకరు. నాకు 500 లేదు కండి. నిన్ను కొనేసాడు 1000కి. హలో, నా రేంజ్ ఏంటో తెలుసా? తెలుసు, ఒక క్వార్టర్ బాటిల్ పల్లి ప్యాకెటే. పల్లి ప్యాకెటే సామాన్లు చదువుకో, కస్టమర్లు వస్తారు. సెకండ్ హ్యాండ్ సామాన్లు కొంటాం, మళ్ళీ మేమే అమ్ముతుంటాం వాటిని. మన దగ్గర మన దగ్గర అర్థం ఉంది, కొత్తగా వచ్చింది. స్పెషాలిటీ ఏంటి? దీంట్లో ఒకరు ఇద్దరులా కనిపిస్తారు. కనిపిస్తారు కదా, అందులో ఒకడు నువ్వు ఒకడవే, అందులో ఒకడు నువ్వు ఒకడవే. ఎంత ఇది? 1100 ఇచ్చి. ఇదిగో 950. 50 తగ్గించే. తీసుకో జిఎస్టి. మరి అర్థంతో పాటు దువ్వును కొనుక్కోవా. ఏంటి దువ్వెన్ స్పెషాలిటీ? ఈ దువ్వెంతో తల దువ్వితే ఒక్క వెంట్రుకు కూడా ఓడదు. ఏది అర్జెంట్ ఇచ్చే. తీసుకో. ఇది ఇలా వాడకూడదు, ఇలా వాడాలి, ఇలా వాడాలి. ఇంకేమన్నా మన దగ్గర? 2000 రూపాయల నోటు 1500 అమ్ముతున్నా. 2000 రూపాయల నోటు చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? అందులో ఒక సున్నా లేదు, అంతే. ఏదో అర్జెంట్ ఇచ్చే. ఊరేళ్ళు కాదు, మొత్తం 2000 కమ్మేస్తాను. దీన్ని 2000 కలగమేస్తారా? ఇంకో సున్నా హెత్తను, ఇంకో సున్నా హెత్తను. ఓకే, ఈ లోపల సామాన్లు చూస్తుండు, ఇంకో కస్టమర్ చూసుకుంటున్నాం. ఏమా ఏం కావాలి? నీ టీమ్ లీడర్షిప్ ఇస్తావేమోనని ఇలాగ అన్నామనే గ్యాప్ ఇచ్చాం. నా దారే రహదారి. అది రహదారి కాదు, నువ్వు వచ్చేదారి చూసా? దారిలో మెడికల్ చదువు, మందులు కొనుక్కున్నావు, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు, హాస్పిటల్కి వెళ్ళావు. గో మన సామాన్లు సార్, మీ దగ్గర పనికిరాని వస్తువులు ఉంటాయి కదా, అవి మేము తీసుకొని వేరే వాళ్ళకి అమ్మ పెడుతుంటాం. ఇలారా ఇలారా, ఇవి అవతార్ సినిమా టిక్కెట్లు. అప్పుడు వెళ్దామనుకుని కొన్నా, వెళ్ళలేకపోయా. మేవా ఉన్న సాగు. అందరు లేటెస్ట్ కూడా వచ్చింది కొంటవేటి. ఏంటంటే అవతార్ సినిమా టికెట్లు. 100 రూపాయలు టికెట్ 50 రూపాయలు ఇచ్చేస్తాను. 2000 తీసుకోండి. దాన్ని ఏం చేసుకుంటారా? అవతార్ 2 వెళ్ళిపోతాను. వస్తుంది కదా అవతార్ 2 వెళ్ళిపోతారా? 10 టికెట్లు ఉన్నాయి కదా, 2 టికెట్లు అవతార్ 2 టికెట్లు 2 సరిపోతు కదా, సరిపోతు కదా. శబాష్ శబాష్ శబాష్. ఏంటమ్మా పాడైపోయినాయి, పాత అమ్ముతానన్నావు. ఈ కుండ అలనాటి కుండ ఉండగలవా నువ్వు? అమ్మకుండా ఈ కుండ నువ్వు ఉండు, నమ్ముతాది. రాజమండ్రి వెళ్తున్నారు మీరు? రాజమండ్రిలో మా ఫ్రెండ్కి ఇచ్చేస్తారా? వెంకట్రావు ఉంటాడండి కదా. సరే ఆ యాత్నం చూడండి లోపల, ఆ యాత్నం చూడండి లోపల. థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇంకేం తెచ్చా సామాన్లు చెప్పు. చిరంజీవి గారు ఇంద్రాజ చెప్పేసారు వేణ స్టెప్. ఆ వేణ ఇదే. దాంట్లో స్టెప్ వేసినప్పుడు వేణ లేదు కదండి. మందర ఉండిపోయింది అప్పుడులే, మందర ఉండిపోయింది అప్పుడులే. ఎందుకు రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? ఒక 6 నెలలు తేడా ఉంటదేమో నీకు నాకు. కాదమ్మా, నువ్వు వేరు, నేను వేరు, నన్ను అనడం వేరు, నిన్ను అనడం వేరు. నీకు లివర్ పోయింది, నాకు లివర్ బాగుంది. నేను ఇక్కడ ఉండే రైట్ వైపు వస్తా. మన దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, కొంటారండి? ఐస్ క్యూబ్స్? అప్పుడు బ్రిటిష్ మహారాజు ఐస్ క్యూబ్స్ మందులు వేసుకొని తాగేవాడు సార్. మన దగ్గర ఉన్న ఐస్ క్యూబ్స్ కాదు, అప్పుడు బ్రిటిష్ మహారాజు విస్కీలు వేసుకుని తాగి ఇప్పుడు కరిగిపోతా కండి. ఇప్పుడు సాధారణంగా ఐస్ క్యూబ్స్ దేంతో చేస్తారు? వాటర్ తోనే. గానీ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ తో చేశారు కరెక్ట్ ఉంటా. ఏంటి బాబా ఇంకోసారి? ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ తో చేశారు కరెక్ట్ ఉంటా. మా తాతగారు అప్పుడు వేటకి వెళ్ళినప్పుడు ఈ గన్న వాడేవారు. గన్న ఎలా కాల్చలేదే? గన్నెలు పట్టుకో, ఇది గురి స్ట్రైట్ గా పెట్టుకో, కరెక్ట్ గురి పెట్టి ఇలా అగ్గిపెట్టి తీసి కాల్చుకో పక్కన, ఇలా అగ్గిపెట్టి తీసి కాల్చుకో పక్కన. అరే మందరు సామాన్లు అన్ని అయిపోయారు. అరే 100 రూపాయలు ఇస్తాను, వెయిట్ చేయండి. రారా ఇంకో ఐటమ్ వచ్చింది మందర. ఇది యాపిల్ అయ్యా. న్యూటన్ కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పడింది గుర్తున్నావు? ఆ యాపిల్ ఇది. అప్పుడు పడితే ఇంకా పోవాలి కదా ఈ పాటికి. ఈ యాపిల్ భూమిలోకి వెళ్ళింది, మళ్ళీ చెట్టు లేసింది, దాని కాయ కాసింది, మళ్ళీ భూమిలోకి వెళ్ళింది. అంత బాగున్నాయి ఇప్పుడు. పోవాలా? ఇది పోవాలా? సరే సరే, కానీ మందరు చీర ఉందికో, 4 కాలు చీర ఉందికోను. ఇదేంటి 2 కాళ్ళు ఉన్నాయి? ఎలా కూర్చో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి 2, దాని 2, ఇవి 2, దాని 2.
చేస్తారే ఇప్పుడే ఫోన్ ఇచ్చిందిరా నీకు గోదావరి ట్రైన్ అమ్మేస్తాను కొనుక్కుంటావేంటి ఎంత 12 లక్షలు ఇచ్చే చాలు లెక్కట్టే టైం లేదు పట్టుకోండి నేను ఎక్కడ పట్టుకెళ్ళిపో నువ్వు ట్రైన్ కొన్నాడు పట్టాలు కొనాలి కదా పట్టాలు కొనాలి కదా అందాక ఈ సామాన్లు పట్టుకెళ్ళిపోయి ఇంటికి లక్షిస్కరే అరే ఎర్రపప్పు ఎట్రా ఇవన్నీ ఊరికి తీసుకెళ్తే ఎర్రపప్పు అంటారు కొండపప్పు అంటారు నా గురించి తెలియకేమన్నా ఇవన్నీ తీసుకెళ్తే మా ఊరందరూ ఎర్రపప్పులు అంటారు కదా ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఉంచేస్తా ఇంటెలిజెంట్ ఏమనుకున్నావా అబ్బా ఈడంత ఎర్రపప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండడు పప్ప ఓ పప్ప ఓ వెర్రి పప్ప మన డబ్బులు మనకు వచ్చాయి లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా ఇంద్రజా గారు ఎలా అనిపించింది సెకండ్ హ్యాండ్ షాప్ సూపర్ వెరీ నైస్ అన్నపూర్ణ గారి చోట చాలా సంతోషం వీళ్ళు పిలుచుకొచ్చి ఇరికిచ్చారు అబ్బాయి ఎన్ని జోకులు వేస్తారు చూసావా అన్ని పంచెస్ ఆటో పంచులు సూపర్ రామ్ప్రసాద్ ఫెంటాస్టిక్ ఎక్స్ట్రా జబర్దస్త్ కథ నా కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ ఆల్ రైట్ సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ ఇంద్రజా గారు మన్మథుడాని కళ కన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా